ఉంటాయి. ఏపీలో 25 మంది ఐపీఎస్లు బదిలీలు ప్రమోషన్లు అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏపీలో మొత్తం 25 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో దాదాపు 6 మందికి ప్రమోషన్ మీద బదిలీ ఖరారైంది. ఏఆర్ అనురాధ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆమె ఫుల్ అడిషనల్ ఛార్జ్ లో ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో పాటు విశాఖపట్నం సిపిని కూడా బదిలీ చేశారు. అమిత్ గార్గ్ గత కొంతకాలంగా అక్కడ సిపిగా పనిచేస్తా ఉన్నారు, అతన్ను బదిలీ చేశారు. అదే స్థానంలో విశాఖపట్నం సిపి స్థానంలో యోగానంద్ కు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఆయన మరికొంతమంది సీనియర్ అధికారులు బి వేణుగోపాల కృష్ణ, శ్రీధరరావు, అదేవిధంగా మహేష్ చంద్ర లడ్డ వీళ్ళకు కూడా పోస్టింగ్లు ఇస్తూ ఈ రోజు ఉత్తర్వులు విడుదలయ్యాయి. కొంత కీలకమైనటువంటి స్థానాల్లో ఎవరిని నియమించాలనే అంశంపై కొద్దికాలంగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తా ఉన్నారు. డీజీపీతో పాటు సీఎం అధికారులు, అదేవిధంగా జిల్లాల నుంచి మంత్రుల నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా వీటిపై కసరత్తు జరిపారు. గత 6 నెలల కాలం నుంచి కూడా బదిలీలు జరుగుతాయని తెలుస్తున్నప్పటికీ కూడా సీఎం వాటిని వాడేస్తూ వచ్చారు. ఈ రోజు చూసుకున్నట్లయితే మొత్తం ఎస్పీ నుంచి ఇంటెలిజెన్స్ ఉన్నత స్థాయి వర్గాల వరకు కూడా మొత్తం 25 మంది ఐపీఎస్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. మరోవైపు ఐఏఎస్ అధికారుల బదిలీ కూడా ఇప్పటికే కసరత్తు పూర్తయింది. వాటిపై కూడా 1-2 రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాజధానిలో భాగమైన గుంటూరును పరిశుభ్రంగా ఉంచాలి అంటూ మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. నగరంలో వేకువజామున పర్యటించిన మంత్రి వివిధ వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. తాగునీటి పైపుల్ని తనిఖీ చేసి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో కృష్ణా నీటిని నేరుగా గుంటూరు తీసుకొస్తున్నామన్నారు ఆయన. ఈలోగా తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఐదడుగుల నుంచి 6 అడుగులు ఫోన్లో ఉందని, అదేవిధంగా ఇవన్నీ కూడా కొన్ని డ్రైనేజ్ స్టేజ్లో ఉన్నాయి. ఇమీడియట్గా దీని మీద రివ్యూ పెట్టి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో కూడా రివ్యూ పెడతాను. అక్షనాయుడు గారు మినిస్టర్ కన్సల్ట్ మినిస్టర్ కూడా డిస్కస్ చేసి వీలైనంత తొందరలో ఈ యొక్క స్టేడియం పనులు, తర్వాత పక్కన ఉన్న స్థలం ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇట్లా చేయాలి, అది ఒకటి. ఈ మార్కెట్స్ వెజిటబుల్ మార్కెట్ కానీ లేకుంటే ఫిష్ మార్కెట్ కానీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారాయన. సింగపురంలో ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ, వంట సంజీవని కార్యక్రమాలను పరిశీలిస్తారు. అనంతరం కోడి రామ్మూర్తి స్టేడియానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళంలోనే బస చేస్తారు. రేపు విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు.